హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు గాని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం సో మన ఛానల్ కి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది నేర్చుకో సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా సో ఒకవేళ మీరు మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను Instagram నుండి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనకి డైమెన్షనాలిటీ రిడక్షన్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే సపోజ్ మన దగ్గర ఒక పెద్ద డేటా సెట్ అయితే ఉంది సో ఆ డేటా సెట్ లో మనకు 1000 ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఫీచర్స్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ సో మనం మాక్సిమం ఏం చేస్తాం 3 డైమెన్షనల్ లో గాని 2 డైమెన్షనల్ లో ఉంటే మనం ఆ డేటాని విజువలైజ్ చేయొచ్చు సో మనకి ఇక్కడ 1000 డైమెన్షనల్ డేటా ఉంది అంటే మనకి ఇక్కడ 1000 ఫీచర్స్ ఉన్నాయి కదా సో అలా ఉన్నప్పుడు మనం ఆ డేటాని విజువలైజ్ చేయలేము సో విజువలైజ్ చేయలేం కాబట్టి అందులో ఏవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి మనకు తెలియవు సో తెలియవు కాబట్టి మనం ఆ 1000 ఫీచర్స్ తో మన మోడల్ ని ట్రైన్ చేసుకుంటాం సో అలా మన మోడల్ ని ట్రైన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ట్రైనింగ్ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది అలాగే మనకు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత డేటాని కూడా కలెక్ట్ చేయాలి కాబట్టి సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ చేస్తాం సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటంటే మన డేటాలో సపోజ్ 1000 ఫీచర్స్ ఉంటే వాటి యొక్క డైమెన్షన్ ని తగ్గిస్తాం లైక్ 1000 ఫీచర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం 10 డైమెన్షన్స్ గాను లేకపోతే 5 డైమెన్షన్స్ గాను కింద తగ్గించుకుంటాం సో ఇది బేసికల్ గా డైమెన్షనాలిటీ రిడక్షన్ సో డైమెన్షనాలిటీ రిడక్షన్ కి ఇంకొక రీజన్ ఏంటంటే మన డేటా సెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మోడల్ ఓవర్ ఫిట్టింగ్ కి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో మన మోడల్ ఓవర్ ఫిట్ అయిపోతే మనకు అక్కడ హై బయాస్ ఉంటది సో హై బయాస్ ఉంటది కాబట్టి మన మోడల్ ఇంకా ఫర్దర్ గా న్యూ ప్రెడిక్షన్స్ చేస్తున్నప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయదు సో అందుకని చెప్పేసి మనం డైమెన్షనల్ రిడక్షన్ అయితే చేసుకుంటాం అలాగే మనకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి డైమెన్షనల్ రిడక్షన్ వల్ల సో అదేంటంటే ఒకలా మన డేటాలో మల్టీ కోలినియర్ ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటిని మనం రిమూవ్ చేసుకుంటాం అలాగే మనకు కొన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ లో సో ఏంటంటే ఎక్కువ డైమెన్షనల్ డేటా ఇచ్చినప్పుడు సరిగ్గా ట్రైన్ అవ్వవు సో ఏంటంటే మనకు సపోర్ట్ వెక్టర్ మెషిన్ ఉంది అలాగే డెసిషన్ ట్రీస్ ఉన్నాయి సో ఈ రెండు అల్గోరిథమ్స్ కూడా ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నప్పుడు సరిగ్గా ట్రైన్ అవ్వవు సో అలాంటి సిచువేషన్ లో మనం ఆ డేటా యొక్క డైమెన్షన్స్ తగ్గించుకోవాలి సో ఇలాంటి మనకు కొన్ని డైమెన్షనల్ రిడక్షన్ టెక్నిక్స్ ఉంటాయి సో వాటిని యూస్ చేసుకొని మనం మన డేటా యొక్క డైమెన్షన్స్ ని తగ్గించొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ని తగ్గించుకోవచ్చు So here you can see this technique allows you to find a small set of most impactful features among a large number of features. Dimensional reduction చేయడం వల్ల మనకు కొద్దిగా లాస్ అయితే ఉంటది కానీ మన డేటా సెట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని మనం మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు ఈ డేటా సెట్ ని చూడొచ్చు. సో మనకి ఇనిషియల్ గా 5 ఫీచర్స్ ఉన్నాయి. సో 5 ఫీచర్స్ ఉన్నప్పుడు నేను డైమెన్షనల్ రిడక్షన్ చేశనా అంటే ఎన్ని ఫీచర్స్ కన్సిడర్ చేసుకున్నా అంటే లైక్ 2 డైమెన్షనల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నా అంటే 5 ఫీచర్స్ ఉన్న డేటా సెట్ ని నేను 2 ఫీచర్స్ ఉన్న డేటా సెట్ కింద కన్వర్ట్ చేసుకున్నా సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఫీచర్స్ ఇవి అండ్ దాదాపు నేను ఏం చేశానంటే ఈ 2 ఫీచర్డ్ డేటా సెట్ ని నేను సింగిల్ ఫీచర్ కింద కన్వర్ట్ చేసుకున్నా అంటే 2 డైమెన్షనల్ డేటాని నేను 1 డైమెన్షనల్ కింద కన్వర్ట్ చేసుకున్నా సో బేసికల్ గా ఇది మనకు డైమెన్షనల్ రిడక్షన్ అంటే సో ఇప్పుడు మనం ఈ డైమెన్షనల్ రిడక్షన్ ఎలా చేయాలి సో మనకు కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి there are 2 different dimensionality reduction techniques they are So first one వచ్చేసి feature selection method second one ఏమో feature extraction method so feature selection method ఏంటంటే so dimensional reduction technique అప్లై చేసినాక మనకు ఒక న్యూ డేటా సెట్ అయితే క్రియేట్ చేస్తాం సో ఆ న్యూ డేటా సెట్ లో మనకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఓల్డ్ డేటా సెట్ తో కంపేర్ చేస్తే సో అది feature selection method అదే feature extraction method ఏంటంటే మనకు ఆ ఓల్డ్ డేటా సెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని తీసుకొని ఒక న్యూ డేటా కింద కన్వర్ట్ చేస్తాం సో అందులో మనకు సేమ్ డేటా పాయింట్స్ అయితే ఉండవు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ లో సో కంప్లీట్లీ న్యూ డేటా అయితే ఉంటది సో ఇది డిఫరెన్స్ ఫీచర్ సెలక్షన్ కి అండ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కి సో ఫీచర్ సెలక్షన్ లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి తెలుసుకుందాం అలాగే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ లో కూడా కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఫస్ట్ మనం ఫీచర్ సెలక్షన్ మెథడ్స్ ఏంటో చూద్దాం Feature selection methods use the statistical relationship of input variables to the output variable. The methods mainly find the correlations among the features and try to select the most independent features that have no collinearity. It selects the features with the highest importance. So feature selection method lo manam em chestamante mana data set lo evaina columns multi collinearity ni satisfy chestunnaya leva ani cheppi check chestam. So multi collinearity ante entante ఏవైనా 2 కాలమ్స్ సిమిలర్ గా ఉన్నాయా లేవా అని చెప్పేసి సో అలా 2 కాలమ్స్ సిమిలర్ గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక కాలమ్ ని రిమూవ్ చేసుకుంటాం అలాగే ఇట్స్ ఎలక్స్ ద ఫీచర్ విత్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ అలాగే మనం ప్రతి కాలమ్కి కూడా వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దేనికైతే హైయెస్ట్ వేరియన్స్ ఉంటుందో ఆ కాలమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫీచర్ సెలెక్షన్ కీప్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫీచర్స్. సో ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా ఫీచర్ సెలెక్షన్ మెథడ్స్ క్రియేట్ చేసుకొని మనం ఏదైతే ఒక న్యూ డేటా సెట్ని క్రియేట్ చేస్తామో విత్ లోవర్ డైమెన్షన్, సో ఆ న్యూ డేటా సెట్లో మనకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి కంపేర్ టు ఓల్డ్ డేటా సెట్స్. సో ఇది మనకు ఫీచర్ సెలెక్షన్. సో ఇందులో టైప్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ద కామన్ ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్స్ ఆర్ ఫిల్టర్ మెథడ్స్, ర్యాపర్ మెథడ్స్, ఎంబెడెడ్ మెథడ్స్. సో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి ఫీచర్ సెలెక్షన్లో. సో ఇవేంటో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఫిల్టర్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ ఈచ్ ఫీచర్ ఈస్ ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ సమ్ యూనివేరియట్ మెట్రిక్స్, then it selects the highest ranking feature. Some of the common filtering methods are variance, chi-square, correlation coefficients, information gain or mutual information. So if filter methods lo em chestamante manam each column తీసుకొని ఈ ఫిల్టరింగ్ టెక్నిక్స్ అనేవి అప్లై చేసుకుంటాం. సపోజ్ నేను ఒక కాలమ్ తీసుకున్నా, సో కాలమ్కి వేరియన్స్ కనుక్కున్నా, సో అలానే నేను ప్రతి కాలమ్కి కూడా వేరియన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తా. సో ఏ కాలమ్కి అయితే ఎక్కువ వేరియన్స్ ఉంటుందో దాన్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటా న్యూ డేటా సెట్లో. సో సపోజ్ నా దగ్గర ఒక 10 కాలమ్స్ ఉన్నాయి, సో నేను ఒక న్యూ డేటా సెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఆ న్యూ డేటా సెట్లో నాకు 5 కాలమ్స్ ఉండాలి. సో నేను ఓల్డ్ డేటా సెట్లో మనకు 10 కాలమ్స్ ఉన్నాయి కదా, సో 10 కాలమ్స్లో మనకు ఏ కాలంకి అయితే వేరియన్స్ ఎక్కువ ఉన్నాయో సో టాప్ 5 కాలమ్స్ తీసుకొని అది నేను న్యూ డేటా సెట్లో ఉంచుకుంటా. సో ఇది బేసికల్గా వేరియన్స్ ఫిల్టరింగ్ టెక్నిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి కై స్క్వేర్ మెథడ్. సో కై స్క్వేర్ మెథడ్ వచ్చేసి కోరిలేషన్ కనుక్కోవడానికి. సో మనకు ఆల్రెడీ పియర్సన్ కోరిలేషన్ ఉంటుంది, అలాగే స్పియర్స్మెన్ కోరిలేషన్ కోఎఫిషియెంట్ టెక్నిక్ ఉంటుంది. సో అవి వచ్చేసి మనకు ఏంటంటే న్యూమరికల్ ఆర్ కంటిన్యూస్ డేటాకి అప్లై చేసుకుంటాం. అదే మనకు కై స్క్వేర్ వచ్చేసి కేటగోరికల్ డేటాకి అప్లై చేస్తాం, అంటే కేటగోరికల్ కాలమ్స్ ఏమైనా ఉంటే వాటికి కోరిలేషన్ కనుక్కోవడానికి మనం కై స్క్వేర్ మెథడ్ అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోరిలేషన్ కోఎఫిషియెంట్స్, అంటే మనకు పియర్సన్ కోరిలేషన్ అన్నట్టు అది. నెక్స్ట్ వన్ ఏమో ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆర్ మ్యూచువల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనకు డెసిషన్ ట్రీస్లో తెలుసు అక్కడ మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ యూస్ చేసుకుని ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకుంటామని. సో ఇవి బేసికల్గా మనకు ఫిల్టర్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ర్యాపర్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. ర్యాపర్ మెథడ్స్ సెలెక్ట్ ద ఫీచర్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్లాసిఫైయర్ పర్ఫార్మెన్స్. విత్ ఎ గ్రిడీ అప్రోచ్ ఇట్ ఎవాల్యుయేట్స్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఫీచర్స్ అగేన్స్ట్ ద ఎవాల్యుయేషన్ క్రైటీరియా. సో ర్యాపర్ మెథడ్లో ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక మోడల్ తీసుకుంటాం, ఐదర్ క్లాసిఫైర్ మోడల్ ఆర్ రిగ్రెషన్ మోడల్. సో ఆ మోడల్ని తీసుకొని మన ఫీచర్స్తో మన మోడల్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో మనకు కొన్ని ర్యాపర్ మెథడ్స్ అయితే ఉన్నాయి, సో అవేంటో చూద్దాం. జెనెటిక్ అల్గోరిథమ్స్, రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్, సీక్వెన్షియల్ ఫీచర్ సెలెక్షన్ అల్గోరిథమ్స్. సో ర్యాపర్ మెథడ్లో ఏమవుతుందంటే బేసికల్గా మనం అన్ని పాసిబుల్ సెట్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా తీసుకొని మన మోడల్ని అయితే ట్రైన్ చేసుకొని ఏ పాసిబుల్ ఫీచర్స్కి మనకు మోడల్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో సో ఆ ఫీచర్స్ని మనం ఫైనల్గా ఇంక్లూడ్ చేసుకుంటాం. సపోజ్ మనకు ఫార్వర్డ్ సెలెక్షన్ అయితే ఉంది. సో ఫార్వర్డ్ సెలెక్షన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఒక ఫీచర్ తీసుకొని దాంతో మోడల్ని ట్రైన్ చేసుకుంటాం. సో అప్పుడు మనకు ఒక యాక్యురసీ వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ఫీచర్ ఇంక్లూడ్ చేస్తా, ఇంకొక ఫీచర్ ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ మోడల్ని ట్రైన్ చేస్తే మళ్ళీ నాకు యాక్యురసీ ఇంక్రీజ్ అవ్వచ్చు. అలాగే నేను ఇంకొక ఫీచర్ తీసుకున్నా, సపోజ్ థర్డ్ ఫీచర్ అనుకుందాం. సో థర్డ్ ఫీచర్ని తీసుకొని నేను మోడల్ని ట్రైన్ చేసుకున్నా. సో అలా ట్రైన్ చేసుకున్నప్పుడు నాకు యాక్యురసీ అనేది తగ్గిపోయింది. సో తగ్గిపోయిందంటే ఆ ఫీచర్ వల్ల నాకు నా మోడల్ ట్రైనింగ్కి ఏం యూజ్ లేదు. సో ఆ ఫీచర్ వల్ల నాకు యూజ్ లేదు కాబట్టి నేను ఆ ఫీచర్ని రిమూవ్ చేసుకుంటా, అంటే నేను న్యూలీ క్రియేట్ చేసే డేటా సెట్లో ఆ ఫీచర్ని ఇంక్లూడ్ చేయ. సో ఇది బేసికల్గా ర్యాపర్ మెథడ్స్ అన్నట్టు, డిఫరెంట్ పాసిబుల్ సెట్ ఆఫ్ ఫీచర్స్ని తీసుకొని ఆ ఫీచర్స్ని మనం మన మోడల్ని ట్రైన్ చేసుకుంటాం. సో బేసికల్గా ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా మనకు టైం అయితే పడుతుంది బాగానే, ఎందుకంటే మనం అన్ని పాసిబుల్ ఫీచర్స్ని ట్రైన్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ మన మెథడ్ వచ్చేసి ఎంబెడెడ్ మెథడ్స్. సో ఎంబెడెడ్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. దీస్ మెథడ్స్ పర్ఫామ్ ఫీచర్ సెలెక్షన్ డ్యూరింగ్ ద మోడల్ ట్రైనింగ్ పీరియడ్. సో ఇందులో ఏమవుతుందంటే మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడే మనకు ఫీచర్ సెలెక్షన్ అయితే జరిగిపోతుంది. దిస్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కాల్డ్ ఎంబెడెడ్ మెథడ్స్. హియర్ ద మోడల్ కెన్ పర్ఫామ్ బోత్ ఫీచర్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ అట్ ద సేమ్ టైమ్. సో మనకు ఎంబెడెడ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాసో రిగ్రెషన్, దీన్నే మనం L1 రెగ్యులరైజేషన్ అని కూడా అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిడ్జ్ రిగ్రెషన్, సో దీన్ని మనం L2 రెగ్యులరైజేషన్ అని కూడా అంటాం. అండ్ థర్డ్ వన్ ఏమో డెసిషన్ ట్రీ బేస్డ్ ఫీచర్ సెలెక్షన్. సో లాసో రిగ్రెషన్ ఇంకా రిడ్జ్ రిగ్రెషన్లో ఏం చేస్తామంటే బేసికల్గా మనకు ఏవైతే ఫీచర్స్ అవసరం లేదో ఆ ఫీచర్ యొక్క వెయిట్స్ అంటే కోఎఫిషియన్స్ ఉంటాయి కదా వాటిని మనం పీనలైజ్ చేస్తాం. సపోజ్ నేను ఒక మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా తీసుకున్నా, హైపోథిసిస్ ఫంక్షన్ తీసుకున్నా, లైక్ y హ్యాట్ ఈక్వల్ టు a0 + a1x1 ప్లస్ a2x2 ప్లస్ a3x3. సో ఇక్కడ నాకు x3 అనే ఫీచర్ ఇంపార్టెంట్ కాదు, అంటే దానివల్ల మోడల్ ట్రైనింగ్కి యూజ్ లేదు. సో నేను అక్కడ ఆ ఫీచర్ని రిమూవ్ చేయలేను, ఎందుకంటే ట్రైనింగ్ టైంలో వాటిని నేను రిమూవ్ చేయలేను. సో ఎంబెడెడ్ మెథడ్లో ఏమవుతుందంటే ట్రైనింగ్ టైంలోనే ఫీచర్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే సో మనకు x3 అనే ఫీచర్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి x3 కోఎఫిషియంట్ ఏముంది మనకు a3. సో ఆ a3ని మనం చాలా చాలా తక్కువ వాల్యూ అసైన్ చేసుకుంటాం, లైక్ 0.0001. సో అలా అసైన్ చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో a3x3 అది మనకు చాలా చిన్న వాల్యూ అవుద్ది. సో దానివల్ల మనకు పెద్ద తేడా రాదన్నట్టు. సో L1 రెగ్యులరైజేషన్ అండ్ L2 రెగ్యులరైజేషన్లో మనం మన ఫీచర్స్ని పీనలైజ్ చేస్తాం, ఫీచర్ యొక్క వెయిట్స్ని మనం పీనలైజ్ చేసుకుంటాం. సో ఇది మనకు ఎంబెడెడ్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా మనకు ఫీచర్ సెలెక్షన్ టెక్నిక్స్. సో ఇప్పుడు మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. దిస్ టెక్నిక్ ట్రైస్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఫీచర్స్ బై క్రియేటింగ్ న్యూ ఫీచర్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. Then it discards the original features. The newly built set of features contain most of the crucial information from the data set. So ఇందులో ఏంటంటే మనం కంప్లీట్ న్యూ డేటా సెట్ని క్రియేట్ చేసుకుంటాం బై యూజింగ్ ఓల్డ్ డేటా సెట్. సో అలా చేయడం వల్ల మనము మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అయితే రిటైన్ చేస్తాం న్యూ డేటా సెట్లో. సో ఇది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో. అదే ఫీచర్ సెలక్షన్లో ఏంటిది మనం సేమ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం కొన్నిటిని, అంటే మన న్యూ డేటా సెట్ సబ్సెట్ ఆఫ్ ఓల్డ్ డేటా సెట్ ఫీచర్ సెలెక్షన్లో. అదే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో అలా కాదు, మన న్యూ డేటా సెట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓల్డ్ డేటా సెట్. సో మనకు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి, సో అవి మీకు ముందే తెలుసు అనుకుంటున్నా. సో అవి ఏంటో చూద్దాం. సమ్ ఆఫ్ ది పాపులర్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఆర్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ PCA, లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ LDA, కర్నల్ PCA. సో ఇవి 3 మనకు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్. సో నేను ఒక వీడియో అయితే చేస్తాను ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ మీద. సో మనకు ఇది బేసికల్గా డైమెన్షనల్ రిడక్షన్ అంటే. సో ఒకవేళ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.